తంత్రము అదేదో అన్నట్లు అర్థం ఒకటి నేడు భారతీయ సమాజంలో పాతుకుని ఉన్నది అది నిజం కాదు తంత్రము కూడా భగవంతుని దగ్గరకు మనల్ని చేర్చగల ఒక దారి మాత్రమే మనకు ఎన్నో తంత్రములున్నవి మరలా ఈ తంత్రములకు ఎన్నో విధములైన విభజనలున్నవి అటువంటి ఒక విభజన ప్రకారము తంత్రములు రెండు రకములు క్రియాతలు క్రియాతంత్రములనగా వివిధ ద్రవ్యములను పాడుతూ మంత్ర యంత్ర తంత్ర సహితముగా చేయునట్టి కొన్ని తంతుల ద్వారా కొన్ని సిద్ధులను దేవతా సాక్షాత్కారములను శక్తులను మనకు కలిగించినవి ఇవి సాకార సగుణోపాసనకు చెందిన పద్ధతులు జ్ఞానతంత్రములనగా ఎటువంటి బాహ్య పూజలు తంతులు లేకుండా కేవలము అంతరిక ధ్యానము వల్ల దైవము యొక్క నిరాకార నిర్గుణ సాక్షాత్కారమును కలిగించినట్టు విధానములు విజ్ఞాన భైరవ తంత్రము జ్ఞానతంత్రముల కోవకు చెందినది తంత్రమంటే ప్రాచీన ద్రష్టలు ఏమంటున్నారో గమనిద్దాం గహనమైన తత్వమును మంత్ర సమన్వితముగా విపులముగా వివరించుచు ఏది మనలను రక్షించునో దానికి తంత్రమని పేరు తత్వము గహనమైనది దానిని సరళముగా వివరించుటకే ఎన్నియో వ్యాఖ్యానములు అవసరమైనవి తత్వమును శబ్ద రూపములకు మంత్రముల సహాయముతో చక్కగా వివరించుచు ఉపాసకులకు చక్కని దారిని చూపి వారిని రక్షించునదే తంత్రము రక్షించుట అనగానేమి దేని నుండి రక్షణ అనగా అసలకు తత్వము తెలియనిచో రకరకములైన తప్పుదారులలో పడి అవే నిజములనుకుని జీవితమంతా వృధా చేసుకునుట జరుగుతుంది అలా జరగకుండా అసలైన తత్వమును చక్కగా వివరించి అర్థమగునట్లు చెప్పుటయే రక్షించుట ఈ విధముగా సరియకు దారిని తెలుసుకుని దానిలో అడుగుపెట్టుట వలన సాధకుని జీవితం సఫలమవుతుంది లేనిచో వృధా అవుతుంది ఉత్త ఆధ్యాత్మికమునే కాక వ్యావహారికమును కూడా చెప్పుచు అటులనే ఆత్మదర్శనము గావించుచు లౌకిక పారమార్థిక లక్షణమును కలిగియున్నదే తంత్రము అనగా వ్యావహారిక విషయములను పారమార్థిక విషయములను కలిపి మానవునకు అవసరమైనట్లుగా వివరిస్తూ నిత్య జీవితమున మార్గనిర్దేశము గావించునవే తంత్రములు వ్యావహారిక జీవితమునకు ఉపయోగించినట్టి జ్యోతిష్యము మంత్రములు ఆయుర్వేదము మొదలగు వాటిని వివరించుట తంత్రము యొక్క లక్షణములలో ఒకటి తత్వము యొక్క అన్ని అర్థములను చక్కగా వివరించుచు భయపడు వారులను రక్షించునట్టివే తంత్రములని తంత్రజ్ఞానమును కలిగిన వారు తెలుసుకున్నారు జన్మ కర్మ బంధ మోక్షములను జ్ఞానాజ్ఞానములను చక్కగా తెలుసుకున్నప్పుడు మనకున్న భయము నశిస్తుంది ఈ విధముగా చేయుచు తంత్రములు మానవులను రక్షిస్తున్నాయి ఏ గ్రంథములో దేవతల యొక్క ఉపాసనా మార్గములు చక్కగా చెప్పబడినవో అవి ఏ గ్రంథములని పూర్వకాలపు మహర్షులు చెప్పియున్నారు ఇది తంత్రములకు ఇవ్వబడిన ఇంకొక విధమైన నిర్వచనము ఈ విధముగా ఇవ్వబడిన రకరకములైన నిర్వచనముల ద్వారా తంత్రమనిన మాటను అర్థము చేసుకుని పిదప మన ప్రస్తుత విషయమునకు వచ్చుచున్నాము బ్రహ్మ ముఖము నుండి ఉద్భవించినవి శివుని ముఖము నుండి పుట్టినవి ఆగమములని ప్రసిద్ధి ఆగమములనగా తంత్రములు సమంతాచ ఇత్యాగమో మత అను ప్రమాణమును బట్టి మంత్రతంత్రాది క్రియల ద్వారా సిద్ధిని కలిగించునట్టివే ఆగమములు దైవమునకు వేదా వేదము అభేదమన్న మూడు స్థితులు కలవని తంత్రములు చెప్పుచున్నవి స్థూలముగా వీనినే ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతములని చెప్పవచ్చును వీనియందు పరమశివుని భేదస్థితి నుండి శివాకమములు భేదాభేదస్థితి నుండి రుద్రాకమములు అభేదస్థితి నుండి భైరవాకమములు పుట్టినవి ఇందు శైవాలు పది రుద్రాకమములు పద్దెనిమిది కమము కౌల సాంప్రదాయమునకు చెందినది దీనిలో అరవై నాలుగు గ్రంథములలో కొన్ని కొన్ని రకములుగా ఉన్నవి తంత్రములు శైవ యామల తంత్రములని ఒక విధమైన విభజన చేయబడి ఉన్నది వీనిలో శైవ తంత్రములలో శివుడే పరుడని శాక్తాతంత్రములలో దేవియే ఉత్కృష్టయని తంత్రములలో ఇరువురి యొక్క సమరసముత్కృష్టమని చెప్పబడినది శక్తి అనగా శబ్దమని శివుడనగా అర్థమని శబ్దమునకూ దాని అర్థమునకు భేదము లేనట్లుగా శివశక్తులకు భేదము లేదని యామల తంత్రములు చెప్పును కనుకనే అవి శివశక్తులకు అభేదమును ప్రతిపాదించుచున్నవి చెప్పినది చిత్స్వరూపుడకు చంద్రుడు అనకా శివుడు శక్తి అనగా దేవి వీరురుబరి సమరసము అనగా సంగమము జరిగినప్పుడు ఆకాశ నుండి అనగా సహస్రార చక్రము నుండి జాలువారునట్టి అమృతమును యోగి అయినవాడు ఆస్వాదిస్తాడు తంత్రముల ఎందు ఇది మూల ఉన్నది ఇతరములగు ఎన్నెన్ని సాధనలను మంత్రములను తంత్రములు ఉపదేశించినప్పటికీ కుండలిని జాగృతి శివశక్తి సంయోగము అమృతస్రావము సిద్ధత్వ సముద్భవములే తంత్రము యొక్క పరమావధులుగా ఉన్నవి యామళమనగా యుగలము మిథునము జంటాయని అర్థములు ఈ తంత్రములన్నీ దేవి అడిగిన ప్రశ్నలకు శివుడు జవాబులిచ్చిన రూపములో వీరిరుగురి రూపములో ఉన్నవి కనుక వీనికి తంత్రములని పేరు వచ్చినది ఇట్టి యామల తంత్రములకు కొన్ని ప్రత్యేకమైన లక్షణములున్నవి అవేమిటో వారాహి తంత్రము చెప్పినది సృష్టి జ్యోతిష్యము నిత్యకృత్యములు క్రమము సూత్రము వర్ణభేదము జాతిభేదము యుగధర్ములు అనే ఎనిమిది విషయములను వివరించునవి సర్వోల్లాస తంత్రము చెప్పిన ప్రకారము శక్తి అనేది సూక్ష్మరూపంలో ఉన్నప్పుడు నిర్మల అని స్థూల రూపములో ఉన్నప్పుడు యామల అని చెప్పబడుతుంది అనగా ఒకే పరతత్వము స్థూల దృష్టిలో రెండుగాను అంటే యామల మిథునము జంట శక్తి శివుడు ద్వైతంగాను దృష్టిలో ఒక్కటిగాను అనగా కేవళ నిర్మల అద్వైతంగాను కనిపిస్తుంది ఇదియే తంత్రముల సారాంశమైయున్నది రుద్రయామల తంత్రమనునది యామల తంత్రముల ఎందేకాక అన్ని తంత్రములలోనూ ప్రత్యేకతను కలిగియున్నది ఎట్లనగా రుద్రయామల తంత్రము యొక్క విశిష్టతను వర్ణించుచు చండీ విధానమను గ్రంథము ఇట్లు చెప్పుచున్నది దుర్గాదేవి విగ్రహమును గాని రుద్రయామల తంత్రమును ఒట్టి పుస్తకమనిగాని మంత్రమును ఉత్త అక్షరముల గాని భావించేవాడు నరులలో అధముడు